నమస్తే. ఈరోజు మనం చందు ఎవరైతే సీరియల్ యాక్టర్ ఉన్నారో ఆయన చనిపోయారు. సో ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడంతా కూడా చాలామంది అందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు, అలాగే సీరియల్ యాక్టర్ చాలామంది కూడా బాధాతప్త హృదయాలతో ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. సో మన ముందు వారి తండ్రి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తండ్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా బాధాతప్త హృదయాలతో బరివెక్కిన గుండెలతో బాధపడుతూ ఉన్నారు. సో చిట్టంత కొడుకు లేకపోయేసరికి వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో ఫాదర్ని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. సార్, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఆయన మంచి ఫేమ్ వచ్చింది, మంచి నటుడు, ఇలా సడన్గా జరిగిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే సార్, ఇప్పుడు పవిత్ర వల్లనే సార్. ఎందువల్ల అంటే 5 సంవత్సరాల తర్వాత నుంచి మా ఇంటికి వస్తలేడు సార్. కట్టుకున్న పిల్లల దగ్గర కూడా వస్తలేడు. ఎట్లా ఉన్నావు, ఎట్లా ఉన్నావు, ఎట్లా తింటున్నావు, ఏం బతుకుతున్నావు అని అడగలేదు, చెప్పలేదు. అమ్మ నాన్న తిన్నవా లేదా, ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా తింటున్నారు, ఎక్కడికి డబ్బులు వస్తున్నాయని అడగలేదు. ఏదైనా పవిత్ర జయరాం వచ్చిందో ఆమెకు ఆయన అంకితం అయిపోయింది. మా జీవితాలన్నీ నాశనం చేసిండు, అక్కడ పోయాడు. కానీ చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు బయట ఇండస్ట్రీ. ఉన్నవాస్తాం 100%. సో మరి మీరు ఏం వారించలేదు? ఎప్పుడు వాదించిన సార్? మీరేం చేస్తే నా బతుకు నేను బతుకుతా, నాకు ఆమె దేవత. ఓకే, ఒకటే మాట అంతే. ఓకే, మరి అంటే దీని గురించి మీ కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి మాట్లాడడం ఉన్నా? 16వ తరగతి కూర్చోబెట్టి మాట్లాడినాం సార్, పెద్ద మనసు కూర్చోబెట్టి మాట్లాడినాం. కొంచెం ఢిల్లీగా ఉండే మాట్లాడినాం. మాట్లాడితే చెప్పాడు, డాడీ నేను 2 రోజులు బ్రతుకుతా, నేను ఉన్నా, మా కోడతో చెప్పాడు, నాకుతో చెప్పి కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో కూడా చెప్పాడు. నేను పవిత్ర జయరాం పిలుస్తున్నది, నేను పోతున్నా, పిల్లల్ని చూసుకో, బతికిస్తావా చంపిస్తావా ఏం చేస్తావు, నువ్వు కాపాడుకుంటావా, నీకు అప్పుడు చెప్తున్నా నువ్వు చూసుకో. ఓకే, అది ఆమె కూడా చెప్పింది. చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు పెద్ద మనసు అందరూ కూర్చో, ఏం రా, ఏం మాట్లాడుతున్నారను, అదే నా మాట మాట్లాడేది, చేసుకునేది ఇక్కడ పోతుందిరా, అది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది కదా, మర్చిపోయిగా, ఇక్కడే ఉండు. ఓకే, లేదు నేను కూడా పోతా, నేను ఉండా, ఇది ఒకటే పట్టు. ఓకే, సో మీరందరూ కూర్చొని మాట్లాడకూడదు? వినలే, అది మొన్న జరిగింది. నిన్న ఉదయం సార్, నిన్న ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. బైక్ తీసుకోలే, ఏం తీసుకోలే, ఒక కవర్లో షర్టు పెట్టుకున్నాడు, పోయాడు. మా బిడ్డ అడిగింది, ఎక్కడ పోతున్నావు అన్న అంటే, బండి యాక్సిడెంట్ అయింది కదా, స్క్రాప్ అయింది కదా, దానికి ఇన్సూరెన్స్ చేయించుకొస్తా, లక్కడి కప్పులు పోతున్నామ్మా అని చెప్పాను. 9 గంటలకు పోయాడు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 50, 100, 200 ఫోన్లు చేసినాం, చుట్టుముట్టు దోస్తులతో కూడా చేయించాం, ఒక్క రెస్పాన్స్ లేదు. లేదు, ఆఖరికి 4 గంటలకు మా కోడలు శిల్పి ఏం చేసింది, ఇటువంటి పిల్లల ముగ్గురిని మణికొండ పంపించింది. అరే గాడి పోయిరా, పరు పోతే ఆడికే పోతాడు, అక్కడే ఉండండి, ఇంకా వారం కూడా కాలే కదా, అక్కడే మనసు పెట్టుకుని అని చెప్తే, ముగ్గురు పిల్లలు మణికొండ వాళ్ళ రూమ్కి పోయారు, 502 అపార్ట్మెంట్లో. ఈడు పోయిండు సార్, ఇక్కడ నుంచి పోయిండు డైరెక్ట్ ఆ రూమ్లకే పోయిండు. 10 గంటల 5 నిమిషాలకి 10 గంటల 5 నిమిషాలకి వాచ్మెన్ వచ్చి, అరే గిరి డోర్ ఓపెన్ చేయి నేను ఉంటాను అని చెప్పి, అంటే సరే లోపల పోయిండు. గుళ్ళ సార్, సార్ టీ కాఫీ ఏమైంది, ఏమన్నా టిఫిన్ ఏమన్నా, ఏమొద్దు నేను చేసుకొని వచ్చానని చెప్పిండు. అతను చెప్పడం మాట అదే లాస్ట్, ఇక అది 10కి అయిందా, 11కి అయిందా, 12కి అయిందా, టోటల్ ఎప్పుడో అయిపోయింది అది. వీళ్ళు పోయి 4 గంటలకు డోర్ ఆడితే, డోర్ కాడ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది అలా, వాచ్మెన్ ఫోన్ లోపలికి అవుతుంది, లోపలికి గొల్లెం ఉన్నది. వాచ్మెన్ ఇది డోర్ ఇది అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తారు ఛాన్స్ చెప్పింది, పోలీస్ వాళ్ళకి చెప్పిన, పోలీస్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తుందని చెప్తారు. పోలీస్ వాళ్ళని నేను కూడా దియ్యా, మీరేమైందంటే మేము ఫ్రెండ్స్ అన్నారు, మేము ఫ్రెండ్స్కి దియ్యం, యాజ్ పర్ రూల్గా పేరెంట్స్ రావాలి అన్నారు. సరే నాకు చెప్తే, నేను 2:30 గంటల 8:30 ఆడికి చేరుకున్నాం మణికొండకి, పోయినాం. పోయితే అడిగారు, ఏం మీరేమవుతారు సార్, మా డాడీ మీకు, ఆయన ఏమైతే మా కొడుకు, ఏంటంటే సి చంద్రకాంత్, నా పేరు సి వెంకటేష్, ఏం జరిగింది, ఏమైంది, ఇంటికాడ గొడవ అంటే ఏం లేదు సార్, పొద్దున్న వెళ్ళాడు, మేము ఫోన్లు చేసాము, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎవరు చెప్తలేరు, ఏం అడుగుతలేరు అని మేము చెప్పాము. అప్పుడు సరే నువ్వు ఒక్కనివిరా, పోలీస్ అయినా నువ్వు ఇచ్చి నన్ను ఒక్కని లోపలికి పంపించాను డోర్ తీసి. తన్నీళ్ళు వాళ్ళే అనిపించారు ఆ పిల్లలతోటి, తీసి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయితే సైడ్లో బాల్కనీ ఉన్నది, ఆ బాల్కనీ హ్యాంగింగ్ వేసి ఉన్నది, ఇట్లా ఉన్నది. ఓకే, ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా సార్, దీనికి తాడు ఎవరు కట్టారు? నేను చూసా, 2 కాళ్ళకు తాడు, తెల్ల బట్ట కట్టేస్తుంది, బట్ట మెడద తాడు ఉంది, తెల్ల క్లాత్ కట్టేస్తుంది, వీళ్ళ ఫాల్స్ ఉంటాయి చూడు లేడీస్, అటువంటిది కట్టేసి ఉన్నది. ఆడు ఎట్లా కట్టుకున్నాడు, ఎవరు కట్టారు, మాకు అది కావాలి. మేము పోలీసు వాళ్ళని అడిగినాం, ఇప్పుడు ఏం లేదు సార్, తొందర పడకు, చేస్తాం మేము, ఇప్పుడు పోనీ బాడీని ఉస్మానియా పంపిస్తాం. అది కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపకుండా డైరెక్ట్ ఇక్కడ పంపించారు వాళ్ళు. అంటే ఇప్పుడు మర్డరా లేకపోతే ఆత్మహత్య, అది మీరే చేయాలి, తెలవాలి. వీనికి ఈ కాళ్ళకి తాడే బట్ట ఎట్లా కట్టుకుంటాడు, పైన ఉన్నాడు కదా, ఇట్లా ఎట్లా ఉంటాడు? సో
మాకు అది ఒకటి కావాలని ప్రతి వారికి చెప్తున్నాం మీడియాలో. ఓకే, సో అయితే మొత్తానికైతే ఇది అంటే పవిత్రని మర్చిపోలేక ఆమె కూడా చనిపోయింది కాబట్టి ఆయన హ్యాంగింగ్ చేసుకున్నాడు అనుకున్నారు అందరూ ఫస్ట్. కానీ ఇప్పుడు బట్ట కట్టేసరికి మీకు అనుమానం, మాకు అనుమానం వస్తుంది. సో పవిత్ర ఆమె ఆయన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఏం సార్ గొడవలు పడ్డారు? ఏం సార్ నాకు రావద్దు అన్నాడు, రాదు పోయిండు, నేను రానన్నాడు పోయిండు, చచ్చిపోయారు మీరు అయిపోయారు. సో చందు అక్కగారు ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ తమ్ముడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే అసలు మీరు ఎప్పుడు ఊహించారా? ఎందుకంటే అతను చాలా మంచి వాడు, తన సీరియల్ వస్తుంటే నేను అందరికి చెప్పేవాడు, ఇప్పుడు నా తమ్ముడు, నా తమ్ముడు అని గొప్పగా చెప్పగలను అని ఇలా చేసుకుంటాడని నేను ఇప్పటి వరకు అనుకుంటలేను. నా తమ్ముడు ఇంకా చచ్చిపోలేడు అనుకుంటలేను, ఎవరో అనుకుంటున్నా కానీ అంత మంచి వ్యక్తి ఇప్పుడు ఇలా అయిపోయాడు. కానీ ఎలా అయిపోయాడో భగవంతునికే తెలియాలి, ఆ తన పీడ అది మనకైతే తెలియదు. అది అంటున్నా, అది ఏమైంది, అలా ఏం జరిగింది, అక్కడ పోయి అలా వాళ్ళ ఇంట్లోనే చనిపోవాలని ఏమైంది అది కూడా మాకు తెలుస్తలేదు, కానీ ఆ దేవుడికి తెలియాలి. అంటే ఇప్పుడు మణికొండలో పవిత్రను దానివల్ల వీడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఏమో నాకు అర్థమైతేలే. అది పెద్ద వయసు, వీడు చిన్నవాడు, వీటికి పిల్లలు, చిన్న పిల్లలు, అది 30-42 ఇయర్స్ అంటే 30 ఏ అంట, అంత చిన్నవాడు. అది ఎట్లా వీడిని ఎట్లా మాయలో దింపిందో అది కూడా మాకు తెలియదు. చాలా మా తమ్ముడితే చాలా అంటే చాలా, ఆ తనకు అంత పిల్లలున్నాక వీడితో ఏం సంబంధమో ఏమో, ఇండస్ట్రీ అంటేనే ఇంతనో ఏమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇండస్ట్రీ పోతే ఇట్లా జరుగుతుందేమో అని, కానీ చాలా కోల్పోయాడు. పిల్లలు ఇప్పుడు అన్నాయం కదా, ఎవరు చూస్తారు నానా అని ఎవరిని అంటారు? చాలా చిన్న పిల్లలు, బాబు అయితే చిన్నోడు, మనకి ఇంకా తెలియదు కూడా మా నాన్న చనిపోయిందా అలా. ఏం చేస్తాము, వెళ్ళిపోయాడు ఇక్కడ పెళ్ళం పిల్లలకు ఆగము, అమ్మ నాన్నకి ఆగము, తోడబుట్టిన వాళ్ళకి కూడా ఆగం చేశాడు. కానీ వాళ్ళు ఎలా చచ్చిపోయాడో ఆ దేవుడికే తెలియాలా, కానీ ఎట్లయినా చూడాలా ఎవరితోనైంది ఎట్లా అయ్యింది అని మీరు కూడా కొంచెం కనిపెట్టాలి. చెప్తున్నా మా బాబాయ్ కొడుకు, మా నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ములు, వీడు నా తమ్ముడు సొంతం, ఇప్పుడు మాట్లాడు నా సొంత తమ్ముడు, వాడు బాబాయ్ కొడుకు. కానీ చాలా మాకేదున్నా నా తమ్ముడికి చెప్తుండే, ఇలా శివ అలా శివ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అట్లా ఇద్దరు చెప్పుకుంటూ ఉండే, అలా ఉండేటోడు ఇలా అయిపోయాడు. కానీ చాలా దారుణం, ఇలాంటిది ఎవరికి రావద్దు, అస్సలు రావద్దు ఎవరికి, ఏ అమ్మాయికి అబ్బాయికైనా రావద్దు. సో చందు గారిని ఇప్పుడే పార్థివ దేహాన్ని దర్శించి చూసి వచ్చారు అన్న, స్వయంతో మాట్లాడదాం అన్న. ఏంటన్నా మీరు బాధపడకండి, ఏంటి ఏం జరిగింది అసలు? నా తమ్ముడు నాకు చెప్పండి, వాడు ఏం చేయడు, వానికి చెప్పండి, నేనేం చేయకపోతుండే. ప్రతి ఒక్క విషయంలో మంచి బాండింగ్. నేను మన పెద్దయిన కొడుకుని, మన నా బాబాయ్ కొడుకు, మా ఇద్దరు ఒక మాటనే ఉంటుండే. కానీ ఒక 1 ఇయర్ నుండి కమ్యూనికేషన్ లేదు, నా ఫ్యామిలీతో నేను బిజీ అయిపోయినా. సో వాడు 1 కెరియర్తో వాడు బిజీ ఉన్నాడు, ఏమున్నా నాకు చెప్తుండే. ఇప్పుడు ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు, నాకు చిన్న విషయం ఉన్నా నా దగ్గరికి వస్తుండేడు. కానీ మంచి యాక్టివ్ పర్సన్, వాడు మంచి పేరుంది సిటీలో, ధైర్యవంతుడు. ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి చెంది యాక్టర్ అయ్యండి అని చెప్తే మేమే మా చందు టీవీలో వస్తుంటే చూసుకొని ఎప్పుడు చెప్తుంటే, అరే చందు అందరికి చెప్పుకుంటుండే, మా చందు టీవీలో వస్తుండే, ఇంత మురిసిపోయినా కానీ ఆ దేవుడు ఓర్వలేడా లేకపోతే విధి రాతనా అదేందో కానీ, ఏదన్నా రీజన్ ఏదైనా ఉండొచ్చు కానీ ధైర్యం తెచ్చుకొని ఉంటే బాగుండు. కానీ ఇంత దీనంగా ఇంత ఘోరమైన విషాదం కుటుంబానికి పెట్టిపోతాడని ఎప్పుడు అనుకోలేదు. వ్యక్తిగతంగా చందు అంటే ఇంత మంచి వ్యక్తి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి ఇంతటితోటి ప్రేమ ఆప్యాయాలతో అనురాగాలతోటి ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతమంది ఇంతమంది అభిమానులు అన్నదమ్ముళ్ళు సంపాదించుకుంటా అంటే అది చెప్తున్నాం కదా, అది డైలీష్ అయితే లేదండి ఎవ్వరికి కూడా.
అసలు రాత్రి నుంచి అయితే మేము వివరం కూడా చెప్తున్నాం కదా ఎట్టుంటామో ఏందో కానీ ఆ పిల్లలను చూస్తే మాత్రం చెప్తున్నాం కదా అసలు అది విధిరాతనా లేకపోతే ఇండస్ట్రీ పొరపాట లేకపోతే ఏందో తెలియదు కానీ దారుణం చెప్పాలి. చందు అంత పిరికివాడైతే కాదు, ఒక ఆత్మహత్య చేసుకున్న అంత పిరికివాడైతే కాదు. అది ఏం జరిగిందో ఏందో ఒకటైతే ఆమెతో రిలేషన్ ఉన్న మీ అందరూ తెలుసా? తెలియదు మాకు, మాకు తెలియదు. తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు తెలిసి వచ్చింది. యాక్సిడెంట్ తర్వాతనే బయటపడ్డదండి. అప్పటిదాకా చందు అనేది ఒక మల్లమ్మగ లాంటి మంచి చందు చెప్తున్నాను. నాకు ప్రతి ఒక్కటి చెప్తుండే 1 ఇయర్ నుండి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. నాకు తెలియదు నా తమ్ముడు ఏం చేస్తుంది, నాకు తెలియదు. అట్లీస్ట్ నా తమ్ముడు కెరీర్ వాడు 1 లైఫ్ తో వాడు బిజీ ఉన్నాడు అనుకున్నాను, కానీ ఏదైందని నాకు తెలియదు. మొన్న యాక్సిడెంట్ అయ్యేసి ఆమె ఎవరు ఏం పేరు పవిత్ర చనిపోయింది. అది ఓతో పవిత్ర తెలియదు. దానివల్ల ఈడు చనిపోవడం మీంది. అది వాళ్ళ పిల్లలు సెటిల్డ్ చందు పిల్లలను చూస్తే చిన్న చిన్న పిల్లలు నాన్న లేని లోటు ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళకంటే ఊహ వచ్చింది, అన్నీ వచ్చి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ చాలా దారుణం అండి, ఇది చెప్పలేని విషాదకమైన కారణం. అది అసలు ఎవరు కూడా పూర్తి చేయలేరు ఈ లోటును.